హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ థాట్స్ నేను మీ హారిక ఈరోజు వీడియో వచ్చేసి మై జర్నీ టువర్డ్స్ మ్యారేజ్ ఎపిసోడ్ థర్టీన్ అండి ఈ వీడియోలో వచ్చేసి డాల్స్ మెహందీ ఫంక్షన్ థీమ్ని మనం ఇంట్లోనే ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది చేసి చూపిస్తానండి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో వచ్చేసి డాల్స్ ది విఘ్నేశుడి మీది చేసి చూపించాను కదా సో ఎవరైనా చూడకపోతే కనుక దాని లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఒకసారి చెక్ చేయండి అలాగే మీరు మన ప్రీవియస్ వెడ్డింగ్ ఎపిసోడ్స్ ఏమైనా చెక్ చేయకపోతే సో అవి కూడా ఒకసారి చూడండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక కిందనున్న బెల్లైకన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడ మనం థీమ్స్ని తయారు చేసుకోవడానికి మనకి ముందు అయితే ఇలాంటి డాల్స్ కావాలండి నేను ఆల్రెడీ ఈ డాల్స్ని ఎలా తయారు చేసుకున్నాను అనేది కూడా వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను సో ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ అయితే ఈ బొమ్మల్ని యూస్ చేసి మనం థీమ్స్ని తయారు చేసుకోవడానికి మనకి ఇలాంటి బేసెస్ అయితే కావాలండి సో ముందు మనం ఈ బేసెస్ని ఎలా తయారు చేయాలనేది చూసేద్దాము ఈ బేసిస్ని తయారు చేసుకోవడం కోసం మనకి ఇలాంటి ఒక గిఫ్ట్ ర్యాప్ అనేది కావాలండి నేను ఇక్కడ ఇలాంటి గిఫ్ట్ ర్యాప్ తీసుకున్నాను అలాగే గ్లూ గన్ కావాలి గ్లూగన్తో పాటు గ్లూ స్టిక్స్ కూడా ఉండాలండి ఒకవేళ మీ దగ్గర గ్లూ గన్ కనుక లేకపోతే మీరు దీనికి టేప్ని యూజ్ చేసి కూడా స్టిక్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఉంటే కనుక గ్లూ గన్ యూజ్ చేసుకోండి అలాగే సీజర్ ఈ విధంగా మనకి తిగ్గా ఉండే కార్డ్బోర్డ్స్ కావాలండి సో వాటిని తెచ్చుకుని మన బొమ్మలు ఏ సైజులో ఉన్నాయో దాన్ని బట్టి మనకు కావాల్సిన సైజ్ని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సో ఇవి ఎంత దల్సరిగా ఉంటే మనకి బేస్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడైతే కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది చూసాం కదా ఇప్పుడు దీంతో మనం బేసిస్ని తయారు చేసుకుందాము ఇలా గిఫ్ట్ ర్యాప్ని తీసుకుని పైన మనం కట్ చేసి పెట్టుకున్న అట్టలు ఉన్నాయి కదా అంటే కార్డ్బోర్డ్ ఉంది కదా సో దాన్ని ఇలా పెట్టుకుని మనకి ఎంత సైజ్ కావాలో ఎంత సరిపోతుందో చూసుకుని మనం దీన్ని కట్ చేసుకోవాలి మీకు ఈ గిఫ్ట్ ర్యాప్కి బదులు ప్లెయిన్గా ఉండే గోల్డ్ షీట్ దొరికితే మీరు అదే తీసుకోవచ్చు నాకు అవి దొరక్క నేను ఇలాంటి గిఫ్ట్ ర్యాప్ని తీసుకున్నాను సో మీకు దొరికితే కనుక మనకి ప్లెయిన్గా కాస్త తిక్గా ఉండే షీట్స్ దొరుకుతాయండి గోల్డ్ కలర్వి సో అలాంటివి తీసుకుంటే వీటికి ఇంకా బాగుంటుంది సో చూసారు కదా ఇలా కార్డ్బోర్డ్ పెట్టిన ఫోర్ సైడ్స్ కూడా నేను ఇలా కొంచెం కొంచెంగా నేను గిఫ్ట్ ర్యాప్ని కట్ చేసుకుని పెట్టుకున్నానండి సో ఇప్పుడు మనం వీటిని స్టిక్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ వీటిని స్టిక్ చేసుకోవడం కోసం గ్లూ గన్ని యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర గ్లూ గన్ లేకపోతే కనుక మీరు టేప్ని యూజ్ చేసుకుని స్టిక్ చేసుకోండి సో అది కూడా మనకి స్ట్రాంగ్గానే ఉంటుంది విధంగా గ్లూని కార్డ్బోర్డ్కి రాసుకుని ఈ గిఫ్ట్ ర్యాప్కి మనం స్టిక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉన్నాయి కదండి అవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్లూ గన్ రాసుకొని మనం స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది మీకు ఎక్స్ట్రాగా అంటే ఇంక ఊడిపోకుండా ఉండాలి ఎక్స్ట్రా సేఫ్టీ కోసం కావాలనుకుంటే ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత పైన టేప్ని స్టిక్ చేసేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఫోర్ సైడ్స్ కూడా నేను స్టిక్ చేసేసుకున్నానండి ఈ విధంగా స్టిక్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ మిడిల్లో వచ్చేసి కాస్త ఖాళీ అనేది కనిపిస్తుంది కదా సో మీకు అది కూడా కనిపించకూడదు అనుకుంటే కనుక ఇది సరిపోయేటట్టు అంటే ఈ సైజ్కి సరిపడేటట్టు ఇంకో గిఫ్ట్ ర్యాప్ని తీసుకుని మొత్తం స్టిక్ చేసేసుకుంటే సరిపోతుందండి అలా లేకపోయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మనం బేస్ అనేది మనం జస్ట్ పై పార్ట్ ఒకటే యూస్ చేస్తాం కదా ఇది కిందకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా వదిలేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ మీకు ఇంకా కింద కూడా అలాగే ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్టు ఈ పైన కూడా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే ఎలాగో బ్యాక్ సైడ్కే వస్తుంది కాబట్టి ఇలా వదిలేసుకుంటున్నానండి సో ఇప్పుడు మన బేస్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద అయితే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న డాల్స్ని పెట్టి డెకరేట్ చేసి చూసుకుందామండి సో ఏ థీమ్ బట్టి మనం వాటిని చూసుకుని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేనైతే ఫస్ట్ నేను ఇక్కడ మెహందీ థీమ్ని తయారు చేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా రెండు డాల్స్ని అండి అంటే పెట్టేవాళ్ళు ఒకళ్ళు అయితే పెట్టించుకునేది ఒకళ్ళ కింద ఓన్లీ జస్ట్ టూ డాల్స్ తీసుకున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ డాల్స్ని పెట్టుకుని కూడా డెకరేట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక డాల్ చేతిలో ఈ విధంగా మెహందీ కోన్ని పెట్టుకుని స్టిక్ చేసుకోవడం కోసం ఫెవిబాన్ గ్లూని యూజ్ చేసుకుని ఈ విధంగా డాల్ హ్యాండ్కి నేను మెహందీ కోన్ని స్టిక్ చేసుకుంటున్నానండి మెహందీ కోన్స్ ఇవన్నీ కూడా నేను క్లేతో తయారు చేశాను సో ఆ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసి అయితే ఉన్నాను ఎవరైనా చూడకపోతే కనుక నేను ఇక్కడ యూస్ చేసే మొత్తం అన్ని ఐటమ్స్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను సో వాటిని కూడా ఎలా తయారు చేశాననేది అనేది మీరు చూడాలనుకుంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నేను స్టిక్ చేసుకున్న మెహందీ కోన్ అయితే స్టిక్ అయిపోయింది కదండీ ఇప్పుడు మనం డాల్ని కిందన బేస్కి స్టిక్ చేసేసుకుందాము ఒకవేళ మీ దగ్గర ఫెవిబాన్ గ్లూ కనుక లేకపోతే గ్లూ గన్ యూస్ చేసి కూడా స్టిక్ చేసుకోవచ్చండి సో మీరు గ్లూగన్ గన్ కానీ లేదంటే ఫెవిబాన్ కానీ లేదా ఫెవిక్విక్ కానీ సో ఈ మూడిట్లో మీరు ఏ గమ్ అవైలబిలిటీ అనేది మీకు ఉంటే దాన్ని యూస్ చేసుకుని మీరు స్టిక్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఫ్రంట్ నేను డెకరేషన్ కోసం పెట్టుకున్న బ్యాంగిల్ ట్రేస్ ఏంటి అలాగే మెహందీ ఫంక్షన్ కాబట్టి మెహందీ ట్రేస్ ఏంటి ఇవన్నీ కూడా నేను స్టిక్ చేసేసుకుంటున్నానండి సో ఇక్కడ మీరు ఒకవేళ ఈ ట్రేస్ అన్నీ చేసుకోలేము అనుకుంటే జస్ట్ ఓన్లీ ఇలా రెండు డాల్స్ పెట్టుకుని నేను పెట్టినట్టు ఒక డాల్ చేతిలో మెహందీ డాల్ పెట్టుకుని కూడా తయారు చేసుకోవచ్చు నేను ఎక్స్ట్రాగా ఇవన్నీ యాడ్ చేయడం వల్ల లుక్ వైజ్ చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ ఈ బ్యాంగిల్స్ అలాగే మెహందీ ట్రేస్ ఒక రెండు మూడు ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను సో చూశారు కదా ఈ విధంగా మెహందీ ట్రేస్ అలాగే బ్యాంగిల్ ట్రేని యాడ్ చేయడం వల్ల మన థీమ్ అంతా కూడా చాలా నిండుగా ఉంది కదా ఎంటీగా లేకుండా సో అది కూడా ఒక రీజన్ అండి నేను ఇవన్నీ కూడా యాడ్ చేయడానికి జనరల్గా మనకి బయట ఇలాంటి డాల్స్ సేల్ చేసే వాళ్ళు కానీ లేదంటే ఏమన్నా పెళ్ళిళ్ళలో కానీ మనకి ఇంత హెవీగా అయితే డెకరేట్ చేయట్లేదండి జస్ట్ ఓన్లీ వాళ్ళు డాల్స్నే పెడుతున్నారు నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్తో నేను ఇలా ఇవన్నీ కూడా చేసుకున్నాను సో ఇవన్నీ మీకు ఎలా అనిపించయినా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో అంతేనండి ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నట్టు మొత్తం అంతా కూడా స్టిక్ చేసేసుకున్నాను సో మీరు ఒక థీమ్ అనుకున్నాక దాంట్లో ఏవేమి డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ముందుగానే అరేంజ్ చేసుకుని సైజ్ అనేది సరిపోతుందా లేదా పెట్టుకుని చూసుకోండి సో ఫస్ట్ స్టిక్ చేసేసుకుంటే మనం ఏదైనా మార్చడానికి కుదరదు కాబట్టి ముందర పెట్టుకొని చూసుకుని ఆ తర్వాత స్టిక్ చేసుకోండి సో ఈ విధంగా నేను చాలా సింపుల్గా నా మెహందీ ఫంక్షన్ డాల్స్ని తయారు చేసుకున్నానండి సో వీటిని నేను ఫంక్షన్లో ఎక్కడ యూస్ చేసి డెకార్ చేశాను అనేది కూడా నా ఫర్దర్ వీడియోస్లో మీ అందరికీ కూడా చూపిస్తాను సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక కిందనున్న బెల్లైకన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thanks for watching.